Hi friends, welcome to Ah Times. ఫ్రెండ్స్ ఏపీలో ఇవ్వబోయే నాలుగో విడత రేషన్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం సో ఈ నాలుగో విడత రేషన్ ఇప్పుడు ఇస్తారని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు సో ఇప్పటి వరకు మనకు ఏపీలో అనేది మూడు మూడు విడతల రేషన్ అయితే పంపిణీ చేశారు ఈ మూడో విడత రేషన్ అనేది మే పదవ తారీఖు వరకు అయితే పంపిణీ చేయబోతున్నారు సో నాలుగో విడత రేషన్ జూన్లో ఇస్తారా జూలైలో ఇస్తారా అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు సో నాలుగో విడత రేషన్ అనేది కూడా మనకు ఈ నెలలోనే మనకు పంపిణీ చేస్తున్నారు ఫ్రెండ్స్ సో ఆ డీటెయిల్స్ అన్ని చూద్దాం అలాగే డీటెయిల్స్ చూసే ముందు అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సిన సరి ఒక లైక్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి అయితే తెలియదు సో ఈ ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళందరికీ మీ ఫ్రెండ్స్కి అలాగే తెలిసిన వాళ్ళందరికీ షేర్ అయితే చేయండి సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ మనకు మూడో విడత రేషన్ పంపిణీ అనేది ఇప్పటి వరకు కూడా జరుగుతుంది సో మనకు మూడో విడత రేషన్ పంపిణీ అనేది మే పదో తారీఖు వరకు అయితే పంపిణీ అయితే చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంది ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన నా మనకు మూడో విడత రేషన్ పంపిణీ అనేది స్టార్ట్ అయింది కదా సో మాకు మేలో రేషన్ ఇస్తారా లేదా అని చెప్పేసి చాలా మంది అయితే డౌట్ అనేది అడుగుతున్నారు సో మనకు మూడో విడత రేషన్ అనేది ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి స్టార్ట్ అయ్యి మే పదో తారీఖు వరకు అయితే రేషన్ ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి మనకు సాక్షి పేపర్లో కూడా ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది సో ఆ నోటిఫికేషన్ రేషన్ మీకు చూపిస్తాను సో ఈ నాలుగో విడత రేషన్కి సంబంధించి ఈ నేషన్ అనేది ఎవరికి ఇస్తారు ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను ఫ్రెండ్స్ సో ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు దేశంలో ఉండే పరిస్థితుల రీత్యా మనకు లాక్డౌన్ అనేది మే సెవెంటీన్త్ వరకు అయితే ఎక్స్టెండ్ అయితే చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి మన ఏపీ ప్రభుత్వం నాలుగో విడత రేషన్ అనేది మే పదహారవ తేదీన స్టార్ట్ చేయాలనేసి అనుకుంటుంది సో ఇంతవరకు ఎవరైతే రేషన్ తీసుకున్నారో ఫస్ట్ విడత సెకండ్ విడత థర్డ్ విడత ఇంతవరకు ఎవరైతే రేషన్ తీసుకున్నారో అదనంగా ఎనభై వేల మంది అయితే రేషన్ అయితే తీసుకున్నారు సో ఈ ఎనభై వేల మంది ఎవరు ఏంటి అనే వివరాలు అయితే మీకు లాస్ట్లో అయితే చెప్తాను సో అలాగే చాలా మంది అయితే అడుగుతున్నారు నాలుగో విడత రేషన్లో మాకు కందిపప్పు ఇస్తారా శనగపప్పు ఇస్తారా అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు సో ఫస్ట్ విడతలో మనం చూసుకున్నట్లయితే కందిపప్పు అయితే ఇచ్చారు సెకండ్ విడతలో శనగపప్పు అయితే ఇచ్చారు థర్డ్ విడతలో వచ్చేసి మనకు కందిపప్పు ఇచ్చే ఇచ్చారు సో నాలుగో విడతలో మనకు శనగపప్పు ఇవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంది సో ఈ శనగపప్పుకు కందిపప్పుకు సంబంధించి ఏమి అనౌన్స్మెంట్ అయితే రాలేదు సో అనౌన్స్మెంట్ రాగానే నేను కంపల్సరీ వీడియో అయితే చేస్తాను సో మనకు నాలుగో విడతలో అయితే ఏదో ఒకటి కందిపప్పు అయినా గానీ శనగపప్పు కానీ ఇవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంది అలాగే ఇప్పుడు మనం ఈ ఎనభై వేల మంది ఎవరు ఏంటి అనే డీటెయిల్స్ అయితే చూద్దాము సో ఈ ఎనభై వేల మంది ఎవరైతే మనకు యాక్చువల్లీ రేషన్ కార్డ్కి అప్లై చేసుకున్న వాళ్ళు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు మనకు మూడు లక్షల మంది అయితే అప్లై అయితే చేసుకున్నారు సో ఈ మూడు లక్షల మందిని వెరిఫికేషన్ చేసిన తర్వాత అర్హులుగా తేలిన వారు ఎంతమంది అంటే ఎనభై వేల మంది అయితే అర్హులుగా అయితే తేలారు సో ఈ ఎనభై వేల మందికి ఏంటంటే మనకు మూడో విడత రేషన్లో ఏందంటే మనకు ఆధార్ కార్డును బేస్ చేసుకొని వీళ్ళకి రేషన్ అయితే పంపిణీ చేయడం అయితే జరిగింది సో అలాగే వీళ్ళకు కూడా నాలుగో విడత రేషన్ కూడా పంపిణీ చెప్పేసి చెప్పడం అయితే జరిగింది దీనికి సంబంధించి మనకు పేపర్ లో ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఆ నోటిఫికేషన్ ఏందో చూద్దాం చాలా మంది అయితే అడుగుతున్నారు మాకు ప్రూఫ్స్ చూపించండి మేము నమ్మలేకున్నాము అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు సో ఇప్పుడు మనం ప్రూఫ్ చూసుకుని దీంట్లో డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయో కంప్లీట్ గా చూసి తెలుసుకున్నాం ఫ్రెండ్స్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఏడు పాయింట్ ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం నెలలోపే రేషన్ షాపుల ద్వారా పేదలకు ఉచితంగా పంపిణీ నలభై నాలుగు వేల నాలుగు వందల పదహైదు మెట్రిక్ టన్నుల కందిపప్పు శనగపప్పు కూడా రాష్ట్రంలో ఒకటి పాయింట్ నలభై ఎనిమిది కోట్ల కుటుంబాలకు లబ్ధి పదహారు నుండి మరో విడత పంపిణీకి సన్నద్ధం సో ఫ్రెండ్స్ ఫస్ట్ సెకండు మూడు విడతల్లో ఏడు పాయింట్ ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అయితే పంపిణీ అయితే చేశారు అలాగే నలభై నాలుగు వేల నాలుగు వందల పదహైదు మెట్రిక్ టన్నుల కందిపప్పు శనగపప్పు కూడా పంపిణీ అయితే చేయడం అయితే జరిగింది సో దీని ద్వారా ఏంటంటే రాష్ట్రంలో ఒకటి పాయింట్ నలభై ఎనిమిది కోట్ల మందికి అయితే లబ్ది సో మనకు మూడో విడత రేషన్కు సంబంధించి ఏంటంటే ఎవరైతే రేషన్ కార్డుకి అప్లై చేసుకున్నారో వాళ్ళకి కార్డు రాక రేషన్కు తీసుకోలేదో అలాంటి వారికి కూడా మూడో విడత ఏంటంటే రేషన్ అయితే పంపిణీ చేయడం అయితే జరిగింది సో అలాగే ఇప్పుడు నాలుగో విడత రేషన్ కూడా ఆ విధంగానే పంపిణీ అయితే చేయనున్నారు సో దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఈ నోటిఫికేషన్ అయితే చూద్దాం రాష్ట్రంలో ఇరవై తొమ్మిది వేల ఆరు వందల ఇరవై రేషన్ దుకాణాలు ఉండగా ఆలస్యం కాకుండా సరుకులు ఇచ్చేందుకు ప్రభుత్వం అదనంగా పద్నాలుగు వేల మూడు వందల పదిహేను కౌంటర్నులు అయితే ఏర్పాటు అయితే చేసింది మూడో విడత రేషన్ పంపిణీకి ఇంకా కొనసాగుతుంది సో ఈ నెల పదహారు నుండి మరో విడత ఉచిత సరుకులైతే పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది సో మనకు మూడో విడత రేషన్కు సంబంధించి దుకాణాల వద్ద ప్రజలు గుమ్మి కూడకుండా ప్రభుత్వం అయితే ముందస్తు చర్యలు అయితే చూ చూపుతో టైమ్ స్లాట్ నైతే కూపన్లు అయితే విధానాన్ని అమలు అయితే చేసింది సో ఇప్పుడు ఏంటంటే మనకు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇరవై తొమ్మిది వేల ఆరు వందల ఇరవై రేషన్ దుకాణాలు ఉండగా ఎగస్ట్రా మనకు పద్నాలుగు వేల మూడు వందల పదిహేను కౌంటర్లు అయితే ఏర్పాటు చేసింది సో దీనికి సంబంధించి ఏంటంటే ఫ్రెండ్స్ నాలుగో విడత రేషన్ అనేది మనకు మే పదహారో తారీఖునైతే స్టార్ట్ చేయనున్నారు సో ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్